కార్తీక పురాణం పదవ అధ్యాయం జనకుడు తిరిగి ఇట్లు అడిగాను ఓ మునీశ్వర ఈ అజాముళ్ళు పూర్వజన్మములో ఎవరు ఏమి పాపములు చేశాను విష్ణుదూతలు చెప్పిన మాటలు విని ఎంబట్లు ఎందుకు ఊరుకుండరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పరి వశిష్ఠులు ఇట్లు చెప్పను యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతము చెప్పారు అయ్యా పాపాత్ముడు దురాచారుడు అగ్న నిందిత కర్మలను వాడగు అజామలను తోడి తెచ్చుకుని పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించారు మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితమి అని చెప్పారు ఆ మాటలు విని కోపించి యముడు జ్ఞాన దృష్టితో చూసి ఇట్లన్ను ఈ అజామణుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామము చేయటచే పాపముల నశించి వైకుంఠ ప్రియుడాయను అందువల్ల అతన్ని విష్ణుదోతులు స్వీకరించరి దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామ స్మరణ చేసినను పాపములు నశించను తెలియక తాకినను అగ్ని కాల్చును కదా భక్తితో నారాయణ స్మరణ చేయవాడు జీవన్ముక్తుడై అంతకుముందు మోక్షమును పొందను యముడిట్లు విచారించిన ఊరుకండను అజామలుడు పూర్వజన్మన సౌరాష్ట్ర దేవ దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడిగా ఉండి శివద్రవ్యములు హరించుచు స్నాన సంధ్యలు విడిచి అన్య మనసుడై శివుని పూజించుచు శివునికి అభిముఖంగా కాళ్ళు చాపుకొని శయనించుచు ఆయుధ పానీయ్య స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛా విహారములతో తిరుగుచు బహుభాషీయ మంచి యవ్వనముతో ఉండెను ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను అతనికి ఒక రూపవతి అయిన యవ్వనవతి అయిన భార్య కలదు ఆ బ్రాహ్మణుడు ప్రీతులైన అన్నము కొరకు పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించుకుండేవాడు ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్ ధాన్యాధిక్యమును శిరస్సును ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి కలుగుచున్నది త్వరగా వంట చేయు ముందు మంచినీళ్లుమ్ము త్రాగి శాంతించదును భర్త ఇట్లన్నీ మారులు అడిగను భార్య అతనికి మాటలు లెక్క చేయక పనులు చేయచు జారుని మనసులో ధ్యానించుచు ఊరకుండెను అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను పిడికితో పిడికిలతో గుద్దెను తర్వాత భర్త ఆ గృహమును విడిచి రామాంతరములు పోయి అచ్చట భిక్షమెత్తుకుని జీవించుచు భార్య సంగతి గురిచి చింతించెను భార్యయు సుఖముగా ఉండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలములు స్వీకరించి ఒక చాకలవాణి ఇంటికి పోయాను సుందరుడకు చాకలవాణిని చూసి రాత్రి నాతో సంభోగించవన్ను ఆ మాటలు విని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా మీరు గొప్ప కులమునందు పుట్టినవారు మేము నిందితులము కాబట్టి ఇట్టి సంపర్కములు మీకు తగున ఈ ప్రకారముగా వారు వారిరువురు వివాదపడుచు చాకలవాడు రోకలతో ఆమెను కొట్టెను ఆమెయు వాణ్ణి కొట్టి వానిని విడిచ రాజమార్గమున పోవుచుండగా పైన చెప్పిన శివార్చకుని చూశాను అంతలో ఆ స్త్రీ వాణ్ణి పట్టుకుని రతిగేళికి రమ్మని పిలుచుకుని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారిగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోయి ఆయన్ను బ్రతమాలి ఆయనతో కూడా గృహమందు సౌక్యంగా ఉండను తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి చెంది యమలోకమందు క్రమక్రమంగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి అందున్న సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించను ఇతనికి కార్తీక పుర్ణమ నాడు శివదర్శనము లభించింది అంత్యకాలమందు స్మరణ కలిగినది ఆ హేతువుల చేత సప్త జన్మార్జిత పాపములు నశించి మోక్షం పొందెను ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతి చెంది నరకములందే యాతనలను పొంది తిరిగి భూమి అందు కన్యాకుబ్జములందు చండాలనుకు పుత్రికగా జన్మించెను చండాలు ఈమె పుట్టిన సమయం మంచిదా అని బ్రాహ్మణుని అడిగను అతడు ఆమె తండ్రి గండాన పుట్టిందని చెప్పను ఆ మాట విని చండాళ్ళు ఆ శిశువును తీసుకుపోయి అరణ్యమందించెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూసి వాదన చేయు చేయుచున్న ఆ శిశువును తీసుకుపోయి తన ఇంట్లో దాసీగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించ ఆ దాసీది ఈమెను పెంచినది తరువాత ఈమెను ఆ అజాముడు దగ్గరకు తీసెను తరువాత కథ పూర్వోక్తమే రాజోత్తమ ఇది నీ ప్రశ్నకు సమాధానం అజాములను పూర్వ వృత్తాంతము పాపములకు ప్రాయశ్చిత్తము చేయుట కష్టము హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు అది కాని ఎలా ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావన ఎవ్వని నాలుక హరినామకీర్తన చేయనదో మనస్సు హరిపాద పద్మములను స్మరించినదో చెవులు హరిచరిత్రములు విన్నదో వారిని పాపములు ఎట్లు నశించును ఇతర చింతములు మాని హరిని స్మరించువారు ముక్తిని పొందదురు ఇందుకు సందేహం లేదు కార్తీక ధర్మమునకు పాపములను నశింపచేసే సామర్థ్యం ఉన్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మం ఆచరించిన వాడు నరకమును పొందదురు ఇది నిశ్చయము పాపములను నశింపచేసి ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసి మోక్షం పొందుదురు ఈ కథను విన్నవారు కనిపించిన వారు పాప విముక్తులై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించను ఇది శ్రీ స్కాంద పురాణేన కార్తీక మహత్య దశమోధ్యాయ సమాప్త